తండ్రి, నేను మమ్మల్ని నడిపించే ప్రభు మీకు వందనాలు చెప్తాం తండ్రి. నేను ఈ దిన తండ్రి నేను సండే స్కూల్ అంతట్లో కూడా తోడే ఉండాను తండ్రి. యాక్షన్ సాంగ్స్ లోని తండ్రి నేను మెసేజ్ చెప్తున్న వారిని ప్రభు, నేను మ్యాజిక్ షోలో ప్రభు ప్రతి ఒక్క విషయంలో కూడా తోడే ఉంటారని నమ్ముతున్నాను తండ్రి. నేను ఏ సహాయం చేయండి తండ్రి, కృప చూపిస్తారని నమ్ముతున్నాను తండ్రి. నేను ప్రభు నేను చేస్తున్న వారందరినీ తండ్రి నేను మీరు దీవించండి చెప్పండి తండ్రి. నాయన నేను ప్రభు అలాగే తండ్రి నేను పిల్లలందరూ తండ్రి ఆసక్తితో వినడానికి తండ్రి నేను వారికి నాయన ఓపెన్ తండ్రి వారిని అందరికి దయచేస్తారని నమ్ముతున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి, కృప చూపించండి. నేను ఈ ప్రోగ్రామ్ ఆశించే అంతవరకు మీరే తోడే ఉండి నడిపిస్తారని నమ్ము చేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓకే ఓకే పిల్లలు, నిన్న మనం ఏ లెసన్ గురించి నేర్చుకున్నాము ఒకసారి చెప్పండి. నిన్న అందరం ఏ లెసన్ గురించి నేర్చుకున్నాము ఒకసారి అన్మ్యూట్ చేస్తాను అందరినీ. ఒకసారి ఏ లెసన్ గురించి నేర్చుకున్నాము నిన్న మనందరం? నిన్న మనందరం సృష్టి క్రమం గురించి నేర్చుకున్నాం కదా. సరే, నిన్న మీకు సుష్మకు ఒక లెసన్ ఒక సాంగ్ నేర్పించింది కదా, సాంగ్ ఇప్పుడు చేద్దామా? ఓకే, సుష్మకు నేర్పిస్తుంది. అందరు రెడీగా ఉన్నారా? ఓకే, అందరూ రెడీగా ఉంటే ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే, మనం సృష్టి క్రమం సాంగ్ మళ్ళీ చేద్దాము. అందరు రెడీగా ఉన్నారు కదా, నెక్స్ట్ నుంచి ఓకే. ఓకే, సృష్టి క్రమం ఒకటో రోజున వెలుగు రెండో రోజున ఆకాశం మూడో రోజున ఆరిన నేల సృష్టి క్రమం రివైజ్ చేసుకుందాం. ఓకేనా? ఎవ్రీథింగ్ ఐ యామ్, ఓకే, ఆ సాంగ్ మనం మళ్ళీ రివైజ్ చేసుకుందాం. ఒక్క నిమిషం మ్యారేజ్ చేయండి. సరే పిల్లలు, నిన్న అక్క నేర్పించిన సాంగ్ మీకు అందరికి అర్థమైందా? ఏం నేర్పించింది అక్క? మీరు చేసిన ప్రతి దాని గురించి, మీరు ఏమవబోతున్నారో దాని గురించి దేవుని ప్రేస్ చేయాలని అక్క చెప్పింది కదా, గుర్తొచ్చిందా మీకు? ఎవ్రీథింగ్ ఐ యామ్, ఎవ్రీథింగ్ ఐ యామ్, ఆ సాంగ్. ఓకేనా? ఇప్పుడు అక్క నేర్పిస్తుంది, ఒకసారి అందరు కలిసి మళ్ళీ అక్కతో పాటు చేయాలి. ఓకే, సో ఓకే, నేను ఫస్ట్ మీనింగ్ చెప్తాను, మీరు అందరూ కూర్చోండి, ఇంకోసారి మీనింగ్ చెప్పి మళ్ళీ చేద్దాం. ఓకే ఓకే, సో ఎవ్రీథింగ్ ఐ యామ్ అంటే ఏంటి?
నేను ఏమై ఉన్నాను, ఎవ్రీథింగ్ ఐల్ బి అంటే నేనేమి అవ్వబోతున్నాను. ఓకే, సో ఐ గివ్ ఇట్ టు యు లార్డ్ అంటే నేను నీకు ఇచ్చేస్తాను ప్రభువా, మనకున్న టైమ్, టాలెంట్స్, ట్రెషర్, లేదా మనకున్న యునో మనకి పాకెట్ మనీ వస్తుంది కదా, ఒకవేళ మన పేరెంట్స్ ఇస్తే, పాకెట్ మనీ లేకపోయినా వెరీ గుడ్. సో అదంతా మనం దేవునికి ఇవ్వాలి కదా, మన యొక్క ప్రతీది కూడా దేవునికి ఇవ్వాలి. సో ఐ గివ్ ఇట్ టు యు లార్డ్, అయ్యా ఏసీఐ ఇదిగో తీసుకొని దేవుని మీద ఇస్తుతావా, లేదా థ్యాంక్ఫుల్ గా ఇస్తావా, థ్యాంక్ యూ ఏసీ అని చెప్పి మనం ఇవ్వాలి. సో ఐ డూ ఇట్ థ్యాంక్ఫుల్లీ. ఓకేనా? నెక్స్ట్, ఎవ్రీ సాంగ్ ఐ సింగ్, నే పాట పాడినా అంటే దేవుని పాటలే పాడాలి కదా మనము. ఓకే, ఎవ్రీ సాంగ్ ఐ సింగ్, ఎవ్రీ ప్రైజ్ ఐ బ్రింగ్, ఎవ్రీథింగ్ ఐ డూ ఇస్ అ గిఫ్ట్ టు యూ. సో నేను ఏ సాంగ్ పాడినా, ఏ స్తుతి చెల్లించినా తండ్రి, అది నీకు మహిమకరంగా ఉంటుంది. మన నోరు మన ఆధీనంలో ఉంచుకోవాలి. సో దేవుడు మనల్ని వాచ్ చేస్తున్నారు కదా. ఈ రోజు నేను అక్కడ లేకపోయి ఉండొచ్చు, కానీ ఏసయా ఇస్ వాచింగ్ యూ కదా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. సో మనం భయం భక్తితో ఉండాలి. భయం అంటూ వణుకుపోవద్దు, కాకపోతే రెస్పెక్ట్, ఒక రెస్పెక్ట్ మనం దేవునికి ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్, నాకున్నవన్నీ, ఆల్ యూ గివెన్ మీ, నువ్వు నాకు ఇచ్చినవన్నీ ప్రభువా, ఐ గివ్ ఇట్ టు యూ లార్డ్, మళ్ళీ నీకు ఇచ్చేస్తాను, ఐ డూ ఇట్ థ్యాంక్ఫుల్లీ, అది నేను కృతజ్ఞతతో ఇస్తాను. ఓకే నా మీనింగ్. ఇప్పుడు యాక్షన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు నించుండి. ఓకే, స్టార్ట్. Everything I am, everything I am, all you've given me, all you've given me, I give it to you Lord, I give it to you Lord, and do it thankfully, thankfully, every song I sing, every praise I bring, everything I do. Is a gift to you. Every song I sing, every praise I bring, everything I do is a gift to you. Everything I am, everything I am, all you've given me, all you've given me, I give it to you, Lord, I give it to you, Lord, and do it thankfully, thankfully. Every song I sing, every praise I bring, everything I do is a gift to you. Inko start chadam, okay na? Okay, mali. Everything I am, everything I am, everything I'll be, everything I'll be, I give it to you, Lord, I give it to you, Lord, and do it thankfully, thankfully. Every song I sing, every praise I bring, everything I do is a gift to you. Everything I have, everything I have, all you've given me, all you've given me, I give it to you, Lord, I give it to you, Lord, and do it thankfully, thankfully. Every song I sing, every praise I bring, everything I do is a gift to you. Hallelujah cheptava? Hallelujah, 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 hallelujah. పిల్లలు, నిన్న అంకుల్ మీకు ఒక విషయం చెప్పారు కదా, ఈ రోజు ఒక సర్ప్రైజ్ ఉంది అని, మీకు గుర్తుందా? గుర్తుపెట్టుకోండి అందరూ, ఎవరు వెళ్ళకండి, ఎందుకంటే ఈ రోజు లాస్ట్ లో ఒక సర్ప్రైజ్ ఉంది పిల్లలు, సరేనా? ఓకే, మరి మెసేజ్ లోకి వెళ్ళిపోదామా? సరే పిల్లలు, ఒక చిన్న ప్రేయర్ చేసుకొని
మనం మెసేజ్ లోకి వెళ్ళిపోదాం. మిరియం స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధాత్ముడా నీకే వేళ స్థుతులు చెల్లిస్తున్నాం దేవా. దేవాదితడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే వందములు. జీవాధిపతి అల్ఫ్యంగా నీకే వేళ దాస్తులు చెల్లిస్తున్నాము. దేవీక్ష వరకు కాచి కాపాడేందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ప్రభా క్షణం తండ్రి దేవుడు సండే స్కూల్కి జాయిన్ అయిన ప్రతి బిడ్డని చేసుకోండి. ప్రతి బిడ్డకి మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. ప్రతి బిడ్డకి తండ్రి దేవా నీ ఆసక్తిని పుట్టించండి దేవా. తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవ టీచర్స్ చెప్పే వాక్యాన్ని తను జాగ్రత్తగా విని తన హృదయమైన పలక మీద రాసుకోవడానికి సహాయం చేయండి. చిన్నటి నుంచి నీ కొరకు ఎదగడానికి సహాయం చేయండి. ప్రభువాని శక్తితో నింపండి. దేవగారు తండ్రి దేవ చదివే తండ్రి దేవ స్టడీస్ లో కూడా తోడని నడిపించండి. ప్రభువాని జ్ఞానమించి నడిపించండి. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువా తండ్రి దేవ ఈ రోజు జరుగుతున్న తండ్రి సంస్కృతి కార్యం అంతట్లో తోడని నడిపించండి. తండ్రి దేవ అంతా పిల్లలకి బాగా నచ్చి తల్లి దేవతలు ఇంకా ఎక్కువ మంది తల్లి దేవ జాయిన్ అవడానికి సహాయం చేసి తోడని నడిపించండి. దేవానికే స్తోత్రములు చెల్లిస్తూ ప్రతిదీ చిత్తానుసారంగా జరిగించమని మాలోని మాతోని కూడా మీరే ఉండి నడిపించమని ప్రభే నమ్ములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. సరే ఇప్పుడు లెసన్ లోకి వెళ్ళిపోదామా? సరే లెసన్ లోకి వెళ్ళే ముందు ఒకసారి మీరు మీ వీడియోస్ ఇంకా ఎవరైతే ఆన్ చేయలేదో వీడియోస్ ఆన్ చేయాలి. అలాగే గెలాక్సీ A6 ఒకసారి మీరు రీనేమ్ చేయాలన్నా మీ పేర్లు రీనేమ్ చేయండి. అలాగే ఐఫోన్ ఇంకా రీనేమ్ చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒకసారి రీనేమ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ కూడా ఇంకా ఆన్ చేయలేదు, ఒకసారి వీడియోస్ ఆన్ చేసేసుకొని మీ నేమ్స్ రీనేమ్ చేసుకోవాలి. సరే పిల్లలు ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం. మనకి నిమ్మ అక్క ఈరోజు లెసన్ చెప్తారు, ఓకేనా అక్క? ఓకే ఓకే. హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మీ థమ్స్ అప్ చూపించండి. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఓకే, చాలా సంతోషం. మరి నిన్న చక్కని వాక్యాన్ని విన్నాం కదా, ఈ రోజు కూడా మనం అందరం విందాము. వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ఎక్కడ వరకు అక్కడ రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకున్నామా మరి? ఓకే పిల్లలు, ప్రార్థన. మా ప్రియమైన రక్షకుడా, మా స్నేహితుడా, మా ప్రియుడ, మా ఆయసయ, మా తండ్రి, మా ప్రభువా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో కొద్ది వాక్యములు మేము నేర్చుకోవడానికి ఇష్టపడి మీ సన్నిధిలో కూర్చుని ఉంటుండగా మీరు నాతో మా అందరితో కూడా మాట్లాడమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మాకిచ్చిన సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఏ ఆటంకము లేకుండా చక్కగా కుదురుపాటు కలిగి ఏకాగ్రతతో నీ వాక్యము వినగలిగే మనసు మాకు దయచేయమని ప్రభు యేసుక్రీస్తు వారి నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి పిల్లలు గట్టిగా ఆమేన్. ఒక నిమిషం పిల్లలు చేస్తాను అందరినీ. ఓకే, నిన్న మనం చక్కని వాక్యాన్ని నేర్చుకున్నాం కదా, ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో మనం ఏమి నేర్చుకున్నాం పిల్లలు? ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వాక్యాన్ని మనం నేర్చుకున్నాం కదా. మరి ఈ రోజు ఇంకొక వాక్యాన్ని నేర్చుకుందాం పిల్లలు. నీ వాక్యము నా పాదములకు దీపము. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, నీ వాక్యము నా పాదములకు దీపము. కీర్తనలు 119వ అధ్యాయము 105వ వచనము. కీర్తనలు 119వ అధ్యాయము 105వ వచనము. ఒకసారి వాక్యం విందాం మరొకసారి. నీ వాక్యము నా పాదములకు దీపము. సరే పిల్లలు, మీకున్న మీ దగ్గర అందరి దగ్గర మీ బైబిల్స్ ఉంటే ఒకసారి పైకి చూపించండి పిల్లలు. మీ దగ్గర అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? మీ చూపించండి ఒకసారి మీ బైబిల్, మీ పరిశుద్ధ గ్రంథాన్ని. సరే పిల్లలు, మరి ఎంత మంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతున్నారు పిల్లలు? చదువుతున్నారా? అయ్యో కొంతమంది చదవట్లేదు కదా.
ఉదయాన్నే లేచినప్పుడు చదవాలి, మళ్ళీ సాయంత్రం చదవాలి. ఇప్పుడు మనం లాక్డౌన్ లో ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు వాక్యం చదవాలి పిల్లలు. నిజంగా మళ్ళీ అందరం కూడా సంతోషించవలసిన సమయం ఏంటంటే మనందరం అస్తమానం ఆటపాటలు సెల్ ఫోన్లు టీవీలు కాకుండా చక్కగా కొంత సమయం దేవుని దగ్గర గడపడానికి మన అంకుల్ ఉన్నారు కదా, షాలే అంకుల్ నిజంగా మనందరికి మంచి అవకాశాన్ని ఇచ్చారు కదా. ఇప్పుడు మనం మంచి వాక్యాన్ని నేర్చుకుందాం పిల్లలు, సరేనా? మరి మీరు చేతులు కట్టుకున్నారు కదా, అక్కడే ఉండండి, ఎటువైపు మీరు చూడద్దు, శ్రద్ధగా చూద్దాం. నిన్న కూడా మనం మంచి వాక్యాన్ని విన్నాం కదా, మరి బొమ్మలు చూసాం, ఈ రోజు కూడా చూద్దామా? సరే, అయితే మీ వాక్య గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతున్న వాళ్ళు సరే, కొంతమంది చదవట్లేదు కదా. ఎందుకు చదవట్లేదు? చూసారా, మీరు ప్రతిరోజు చదవకపోవడం వల్ల మీ బైబిల్ ఎలా ఉందో చూడండి పిల్లలు, బూజు పట్టేస్తుంది కదా పిల్లలు. మీరు ప్రతిరోజు చదవట్లా ఒక్కొక్కళ్ళు లేచి అప్పుడు బూజు దులుపుకొని దుమ్ము దులుపుకొని అప్పుడు తీసుకుని చర్చికి వెళుతున్నారు. కొంతమంది అయితే రోజు చదువుతున్నారు కదా, వాళ్ళ బైబిల్ భలే తల తల మెరిసిపోతుంది పిల్లలు. కానీ కొంతమంది బైబిల్ మాత్రం బూజు పట్టేసింది పిల్లలు. చిచ్చి, మనం బూజు పట్టేసిన ఇంట్లోకి మనం వెళ్తామా? అసలా మనం వెళ్ళం కదా. ఎందుకు ఆ ఇల్లు బూజు పట్టింది అని అంటే రోజు శుభ్రం చేయకపోవడం వల్ల బూజు పట్టింది పిల్లలు. మనం బైబిల్ కూడా రోజు చదవకపోవడం వల్లనే దుమ్ము పట్టేసింది. ఎందుకు చదవలేకపోతున్నాం అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి కదా. ఏంటో చూద్దామా. ఏంటి పిల్లలు చూడండి, మరి మీకు అనిపిస్తుందా? బద్ధకం, రోజు బద్ధకంగా ఉండడం. మమ్మీ కొంచెంసేపు మమ్మీ నేను పడుకుంటానని చెప్పి ఆ పడుకోవడానికి సమయం ఇస్తున్నాం గాని బైబిల్ కి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం కదా. ఇంకోటి ఏంటి, ఆసక్తి లేకపోవడం. అబ్బా, బైబిల్ చదివితే ఏమొస్తారు నాకు, బుక్స్ అనేది చదివితే బోల్డ్ నాలెడ్జ్ వస్తుంది, నాకు ఇంట్రెస్ట్ లేదు బైబిల్ చదవడానికి మమ్మీ అని చెప్పి పక్కన పెడుతున్నావా? ఇంకా లేకపోతే ఖాళీ లేకుండా ఉండడమా? రోజు నువ్వు సెల్ ఫోన్ చూడడం, టీవీలో పోగు చాలా చూడడం, స్కూల్కి వెళ్ళడం, రావడం, సాయంత్రం క్రికెట్ ఆడుకోవడం, హోంవర్క్ చేయడం, మమ్మీ పెట్టి తినేసేయడం, పడుకోవడం, ఇంకా నీ ఖాళీ ఎక్కడుంది మరి? అయ్యో, అందుకే ఈ బైబిల్ ను చదవట్లేదు కదా, ఈ బూజు పట్టేసి చూసారా పిల్లలు. కానీ నేను ప్రతిరోజు చదువుతున్నాను నా బైబిల్, అందుకే నా బైబిల్ భలే ఉంది తెలుసా. చూడు నా బైబిల్ ఎంత చక్కగా ఉందంట, మెరిసిపోతూ ఉంది పిల్లలు. చాలా బాగుంది, పరిశుద్ధ గ్రంథం జీవం కలిగినది కనుక ఈ జీవ గ్రంథాన్ని మనం పట్టుకొని రోజు చదివితే చాలు పిల్లలు, దేవుడు మనకు బోల్డ్ ఆశీర్వాదాలు ఇస్తారు. నా బైబిల్కి ఎప్పుడు బూజు పట్టలేదు, దుమ్ము పట్టలేదు, ఎలాంటిది లేదు పిల్లలు. అయితే నా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, నువ్వు కూడా బైబిల్ చదివితే బైబిల్ ఏం చెప్తుందో నీకు అర్థమవుతుంది. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే బైబిల్ రోజు చదివితే అందులో కొన్ని ముత్యాలు ఉన్నాయి పిల్లలు. ఆ ముత్యాలు మనం ఏరుకున్నప్పుడు ముత్యాలతో గుమ్మాలను తయారు చేస్తున్నారు దేవుడు పరలోక రాజ్యంలో. మరి నీకు ఆ ముత్యాల గుమ్మంలోకి నువ్వు వెళ్ళాలని నీకు లేదా? సరే పిల్లలు, ప్రతిరోజు ఎవరైతే బైబిల్ చదువుతారో వాళ్ళందరూ ముత్యాలు, వజ్రాలు, మణులు, మాణిక్యాలు ఇంకా చాలా విలువైనవి ఉన్నాయి పిల్లలు. అవన్నీ మనం ఒక్కొక్కటి ఏరుకుంటా ఉంటే అబ్బా నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా. అయితే నా బైబిల్ ఎంత అందంగా ఉందో సరే నీకు చూపించినా, మరి నా బైబిల్ గురించి నీకు చూపిస్తాను పిల్లలు. కనిపిస్తుందా నా బైబిల్? హోలీ బైబిల్. ఇందులో కొత్త నిబంధన, పాత నిబంధన అన్నిటి గురించి ఇందులో రాయబడింది కదా. నువ్వు కూడా ప్రతిరోజు వాక్యం చదివితే అందులో ఏమి రాయబడిందో ఏంటో నీకు తెలుస్తూ ఉంటుంది. అయితే మొదటిగా నిన్న మనం ఏమి నేర్చుకున్నాము? సృష్టి క్రమం తెలుసుకున్నాం కదా. ఒకటో రోజు వెలుగు, రెండవ రోజు ఆకాశం, మూడవ రోజు ఆరిన నేల, మొక్కలు, వృక్షాలు, నాలుగవ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఐదవ రోజు ఆకాశంలో ఎగిరే పక్షులు, నీటిలో ఉండే జలచరాలు, చేపలు, ఆరవ రోజు జంతువులు, ఇంకా ఏంటి స్పెషల్ ఏంటి పిల్లలు? నీవు నేను ఆదాములోనే అవ్వను చేశారు కదా. అవ్వను చేయడంలో ఒక ప్రత్యేకత ఉంది, ఆదాము చేయడంలో ఒక ప్రత్యేకత ఉంది. దేవుడు తన చేతులతో మట్టిని తీసుకొని మనిపిసికి ముద్ద చేసి తన రూపంలో చేసి దాసుగా వారందరం తన జీవాత్మను ఊరగనారుడు. జీవాత్మ ఆయన ఎంత ప్రత్యేకమైనది కదా. మరి అయితే నేను నన్ను అంత ప్రత్యేకంగా తయారు చేసి తన రూపంలో నిర్మించిన మనము తన బిడ్డలమా కాదా? మరి తన బిడ్డలమే. అయితే దేవుడు చక్కని తోట తయారు చేసి ఆ తోటకు ఏదేను వనమని పేరు పెట్టారు పిల్లలు. ఏదేని తోట పిల్లలు ఎంత అందంగా ఉందో కదా, చూస్తున్నారా మీరు? ఆ ఏదేని తోటలో ఎవరున్నారంటే ఏసయ్య ఉన్నారు పిల్లలు. అక్కడ చూడండి ఎంత అందంగా ఉందో. ఎవరున్నారు అక్కడ? ఏసయ్య ఉన్నారు. చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఇంకా ప్రత్యేకంగా ఎవరున్నారు? ఆదాము అవలు ఉన్నారు పిల్లలు. చాలా సంతోషం కదా పిల్లలు. అయితే ఆ తోట మధ్యలో ఏముందంటే మరి మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్ష ఫలం ఉంది, జీవ వృక్ష ఫలము కూడా ఉంది పిల్లలు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఆదాము అవ్వ అని చెప్పేసి ప్రతిరోజు వాళ్ళతో ఆడుకుంటా ఉండేవాళ్ళు. సాయంత్రం అయ్యేసరికి చక్క
అక్కడి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఎంత సంతోషం, మనం కూడా ఉదయాన్నే మరి ఏసీతో మాట్లాడాలి, సాయంత్రం ఏసీతో మాట్లాడాలి, ప్రతి నిమిషం కూడా ఏసీతో మాట్లాడాలి. ఎందుకంటే మనం అన్నం తింటున్నామంటే దేవుని కృప, మంచిలు తాగామంటే దేవుని కృప, చదువుకుంటున్నామంటే దేవుని కృప, ఆడుకుంటున్నామంటే దేవుని కృప, మమ్మీతో డాడీతో మాట్లాడుతున్నామంటే దేవుని కృప. కాబట్టి ఏసీ అన్న మమ్మీని ఇచ్చావు నీకు వందనాలు, డాడీ ఇచ్చావు నీకు వందనాలు, స్టడీస్ ఇచ్చావు నీకు వందనాలు, నాకు హెల్త్ ఇచ్చావు అని ప్రతి క్షణం కూడా ఏసీ థ్యాంక్స్ చెప్తే మనకు రోజు సరిపోదు కదా పిల్లలు. ఏసీ కూడా ఆదాముని అవని అదే చెప్పారు. రోజు ఆదాము అవ్వలతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఆదాము అమ్మ మీరేంటంటే ఆ మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినవద్దు అని చెప్పారు. అయితే ఒకరోజు ఏమైందంటే ఈ ఆదాము ఈ అవ్వ మరి చెప్పిన మాట వినకుండా ఆజ్ఞాతిక్రమం చేసింది. ఆ చెట్టుకున్న పండు తిన్నది ఒక సైతాను వచ్చి ప్రోత్సహించి చెప్పడం వల్ల ఆ పండు తిన్నారు పిల్లలు. ఆ రోజు సాయంత్రం దేవుడు అక్కడికి వచ్చి పిలిస్తే వాళ్ళు దాలు చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నారు. ఆదాము ఆదాము అని పిలిచాడు. వాళ్ళు సిగ్గుపడిపోతా ఉన్నారు, బట్టలు లేకుండా ఉన్నారు. అంతవరకు దేవుడు ఇచ్చిన మహిమ వస్త్రాలు వాళ్ళకు ఉన్నాయి, ఇప్పుడు ఆ వస్త్రాలు లేవు, సిగ్గుపడిపోతా ఉన్నారు. అయితే దేవుడు అక్కడికి వచ్చి నేను చెప్పిన మాట వినలేదు కాబట్టి మీరు నేను చేసిన ఈ తోటలో మీరు ఉండకూడదు అని చెప్పి వాళ్ళు ఇద్దరు బయట తింటిస్తారు. ఎంత విచారము కదా, అంతవరకు సంతోషంగా దేవునితో గడిపారు, ఇప్పుడు ఆ సమయాన్ని వాళ్ళు కోల్పోయారు. మనం కూడా అంతే, దేవుడు చెప్పిన మాట మనం వినకపోతే దేవునికి దూరం అయిపోతాం పిల్లలు. ఈ ఆదాము అవ్వలు కూడా దేవునికి దూరం అయిపోయారు. అయితే మీరు ఇంకెప్పుడు ఏదైనా తోటలకు మీరు రాకూడదని అక్కడ ఖడ్గ జ్వాలల్ని అక్కడ అడ్డుగా పెట్టారు. చెరుకులు చెరుకులు అక్కడ అడ్డుగా ఉన్నారు. చూసారా, ఇంకెప్పుడు అక్కడ రాకూడదు. మనం కూడా అంత తప్పు చేసామంటే పరలోక రాజ్యానికి వెళ్ళనే వెళ్ళం పిల్లలు. దేవుడు చెప్పిన మాటలు మనం వినాలి, ఆయనకి మనం లోబడాలి పిల్లలు. వాళ్ళు ఏం తప్పు చేశారు, తినవద్దన్న పండుని తినవద్దన్న పండుని వాళ్ళు తిని తప్పు చేయడం వల్ల ఆ భాగ్యాన్ని దేవుని కోల్పోయి దేవునికి దూరం అయిపోయారు పిల్లలు. చూసారా, కానీ దేవుడు ప్రేమామయుడు. జగత్తు పునాది వేయబడక మునిపే నీవెవరో నేనెవరినో ఆయనకి తెలుసు. ఆయన అప్పుడే మనం నిర్మించుకున్నారు కనుక మనం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను మనం కోల్పోతున్నాము. అయితే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన మన కోసం వచ్చాడు పిల్లలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూసారా, వాక్యం మీకు కనిపిస్తుందా, చదవండి పిల్లలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మనం ఇక్కడ ఉన్నాం కదా, ఈ ప్రపంచం అంతట్లో మనం అక్కడక్కడ ఉన్నాం కదా పిల్లలు, నీవు నేను ఉన్నాం. నిన్న కూడా మనం చూసాం కదా ఏడవ రోజు, అందులో నీవెక్కడున్నావు అని మనం ఎత్తుకున్నాం కదా పిల్లలు. ఈ ప్రపంచంలో నీవెక్కడున్నావో మరి నీవైతే నువ్వు గ్రహించలేవు, కానీ నువ్వు బయటకు వెళ్తే మమ్మీ డాడీకి నువ్వు తెలియదు కానీ ఎక్కడున్నావో. ఏ సైకి నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఎక్కడ పడుకున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, అన్ని కూడా తెలుసు పిల్లలు. మరి అలాంటి ఏసయ్య నేను చూస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు భయం కలిగి ఏసైతో నువ్వు సహవాసం చేస్తూ ఉంటే ఏసై నిత్యరాజ్యం ఇచ్చిస్తారు పిల్లలు. చూసావా, ఏసై నిన్ను ప్రేమించి నువ్వు నాశనమైన నరకానికి వెళ్ళకూడదని, పరలోక రాజ్యంలో నిత్యం ఉండాలని ఆ ఏసయ్య నీకోసం వచ్చారు పిల్లలు. అద్భుతకరమైన సంగతి ఏంటంటే పిల్లలు, దేవుడు నీకోసం నా కోసం ఇక్కడికి దిగి వచ్చారు పిల్లలు. ఆయన సిలువ వేయబడ్డారు, ఆయన సమాధి చేయబడ్డారు, మూడవ దినాన తిరిగి లేచారు. చెప్పకూడదమ్మా పిల్లలు, మనం చెప్పకూడదమ్మా, ఆయన మూడవ దినాన తిరిగి లేచారు. అయితే ఈ సంగతులన్నీ నేను బైబిల్ చదువుతున్నాను కదా, అందుకని తెలిసింది. బైబిల్లో ఏమి రాయబడిందంటే చదువుదామా, కనిపిస్తుందా మీకు, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, మూడవ దినమున లేపబడెను. మరొకసారి చదువుదామా, కనిపిస్తుంది కదా మీ అందరికి, చదవండి పిల్లలు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, మూడవ దినమున లేపబడను. నేను ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను కాబట్టి ఈ బైబిల్లో ఏమి రాయబడిందో నాకు అర్థమైంది. విచారకరమైన సంగతి, నువ్వు బైబిల్ చదవట్లేదు కాబట్టి ఏసయ్య అసలు ఎందుకు వచ్చారు, నీకోసం ఎంత గొప్ప త్యాగం చేశారు అనేది నువ్వు గ్రహించలేకపోతున్నావు కదా. దేవుడు చూస్తావా, నువ్వు నశించిపోతున్నావని తెలుసు దేవునికి, అందుకే నీకోసం ఆయన దిగి వచ్చారు, ఆయన నీకోసం కల్వరి శిలువలో రక్తాన్ని కార్చారు పిల్లలు. మరి అలాంటి ఏసయ్యని నీవు సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఏసయ్య నీకు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు పిల్లలు. చెప్పండి కొట్టున్నా, అందరు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి కొడదా, ఏసయ్య ఎవరైతే ఏసయ్య
ఎవరైతే ఏసే సిలువ రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా ముద్రించబడతారో వాళ్ళదే ఈ పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో నీవు ఉన్నా అనుకుంటున్నావా? అయితే ఈ రోజే ఏసయ్యా, నువ్వు నా కొరకు రక్తం ఖర్చు వేసయ్యా, నేను బైబిల్ చదవలేకపోయాను, అందులో సత్యాన్ని నేను గ్రహించలేకపోయాను ఏసయ్యా, నన్ను క్షమించండి ఏసయ్యా. ఈ రోజు నేను సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను ఏసయ్యా. ఈ రోజు నుంచి బైబిల్ చదివి బైబిల్లో సత్యాలు నేను తెలుసుకుంటాను ఏసయ్యా అని నువ్వు ఎప్పుడైతే ఏసీ దగ్గర అంగీకరిస్తావో ఏసీ నీ పాపాలన్నీ క్షమిస్తాడు. పాపాలంటే ఏంటని తెలుసుకున్నావు? నిన్న మనం చెప్పిన మాట వినకపోవడమే పాపం. కాబట్టి ఇలాంటి పాపాలు మనం రోజు అంతా చేస్తున్నాం కదా పిల్లలు. ఇప్పుడు అడుగుదామా, ఎవరైతే ఏసీ దగ్గర తన పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళకి ఏసయ్యా ఈ పరలోకాన్ని బహుమానం ఇస్తాడు. అంతకంటే ఇంకొక గొప్ప బహుమానం ఉంది పిల్లలు, ఏంటో తెలుసా? చూస్తేనే ఉండండి ఆ గొప్ప బహుమానం కొరకు పిల్లలు. ఎవరైతే ఏసీని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళకి పరలోక రాజ్యం ఇస్తారు. అంతేకాకుండా మనల్ని ఏసయ్య తన చేయి పట్టుకొని తన దగ్గరికి తీసుకువెళ్తారు, తీసుకువెళ్ళి తన ఒడిలో కూర్చుని పెట్టుకుంటారు. ఈ జీవ కిరీటాన్ని నీకు ఇస్తారు పిల్లలు. ఎంత సంతోషం కదా. నమ్మిన వాళ్ళందరికీ చప్పట్లు కొడదామా? మరి ఎవరు అయితే ఏసే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళదే ఈ జీవ కిరీటం. మరి నా బైబిల్లో నా ఏసయ్య నన్ను ప్రేమించి నేను నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య రాజ్యంలో యుగాలు దేవునితో ఉండాలని నన్ను ప్రేమించి నా కొరకు దిగి వచ్చి సిలువలో ప్రాణం పెట్టారు, నా కొరకు సమాధి చేయబడి తిరిగి లేచారు, నా కొరకు పరలోకాన్ని అక్కడ సిద్ధపరిచారు. అక్కడికి వెళ్ళినప్పుడు అంతేకాకుండా గొప్ప జీవ కిరీటాన్ని నా కొరకు సిద్ధం చేశారు. మరి నేను బైబిల్ చదివాను, పరిశుద్ధ గ్రంథాన్ని చదివాను, దానిలో వాక్యాన్ని నేను నమ్మాను, కాబట్టి దేవుని ప్రతిరోజు స్తుతిస్తా ఉన్నాను. ఈ రోజు నీకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ లాక్డౌన్ సందర్భంగా నువ్వు ప్రతిరోజంతా ఇంట్లోనే ఉంటున్నావు, కొంత సమయం ఆడుకో, కొంత సమయాన్ని వాక్యానికి ఇచ్చావనుకో, దేవుడు ఈ బహుమానం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పిల్లలందరూ ఒకసారి కళ్ళు మూసుకున్నామా? ఈ జీవ కిరీటం నీకు కావాలా? ఎవరికైతే ఈ జీవ కిరీటం కావాలో వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకున్నాం. అయితే ఈ రోజు నుంచి మనం మన బైబిల్ ఇంకా ఇలాగా బూజు పట్టిన బైబిల్ లాగా ఉండకూడదు పిల్లలు. ఎలా ఉండాలి? చక్కగా ఉండాలి కదా, పవిత్రంగా ఉండాలి. మనం ప్రతిరోజు కూడా వాక్యాన్ని మనం చదవాలి. ఈ రోజు మనం 119:105 కదా కీర్తనలు 119వ అధ్యాయము చూద్దామా ఒకసారి. ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ తెరిచి చూసినట్లయితే అందులో చక్కగా 119:105 నీ వాక్యము నా పాదములకు దీపము. చూసారా ఎంత చక్కగా వాక్యంలో రాయబడిందో. మరి దేవుని వాక్యమే మన పాదాలకు దీపం అంట. మనం ఎక్కడికి వెళ్ళినా గాని, ఏ ఇరుకులోకి వెళ్ళినా, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నా, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే అక్కడ నుంచి దేవుడు మనల్ని బయటకి క్షేమంగా తీసుకొచ్చే దేవుడు. కాబట్టి మన ఈ వాక్యాన్ని మన హృదయాన్ని హత్తుకోవాలి, ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి, ప్రతిరోజు చదవాలి పిల్లలు. సరే అలా చదువుతారా? మరి ప్రార్థన చేసుకున్నావా? అందరు కళ్ళు మూసుకోండి పిల్లలు. బైబిలిలో ఈ బైబిలిలో విలువైన ముత్యాలు కలవు, ప్రతిదినము నీ ఒక ముత్యాన్ని చూడు, నిశ్చయముగా నీ ఒక ముత్యంగా మారెదవు, నిశ్చయముగా నీ ఒక ముత్యంగా మారెదవు పిల్లలు. మరి ఎవరైతే ప్రతిరోజు ఒక ముత్యాన్ని ఏరుకుంటారో వాళ్ళకు గొప్ప ముత్యంగా మారిపోతారు పిల్లలు. కాబట్టి ఈ రోజు నుంచి బైబుల్ చదువుదామా? ఎవరికి వారే మీ మనసుల్లో దేవుని దగ్గర ఒప్పుకుందాం. ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా ఈ వాక్యాన్ని చదవగలిగే మనసు నాకు ఇవ్వమని అడుగుదాం పిల్లలు. ప్రభువైన దేవా, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనములయ్యా. నేను చాలా సార్లు నిర్లక్ష్యం చేశాను తండ్రి, ఇక నుంచి అలాంటి నిర్లక్ష్యం లేకుండా, బద్ధకం లేకుండా ప్రభువా నేను చక్కగా వాక్యం చదవగలిగే కృపనట్టు ధన్యతను దయచేయమని అడుగుతున్నాను. ఇది ఏమి తండ్రి, బొమ్మలతోటి వాక్యంతో నాతో మాట్లాడవు ప్రభువా, అర్థం చేసుకోగలిగే మనసు నాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. ఇక నుంచి నీకు లోబడే మనసు నాకు దయచేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి నామములు అడిగి ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్ పిల్లలు, ఆమేన్. సరేనా? మరి నిన్నాను మనం దేవుడు భూమి ఆకాశము సృజించిన వాక్యం రాసుకొని వచ్చామా? ఈ రోజు ఏం రాద్దాం? మరి 119వ అధ్యాయము కీర్తనలు 105వ వచనాన్ని రేపు రాసుకొని వద్దాం. సరేనా? ఓకే పిల్లలు, బాయ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ ఆంటీ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ ఆంటీ.
ఇంకొకటి అండి ఇలా ఇంకొకటి మీరు నిన్న హోంవర్క్ చేసుకొని వచ్చారా? ఓకే బ్లెస్సీ అక్క తీసుకో మనం. ఓకే వెరీ నైస్ 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 ఏంజలీనా చాలా బాగుంది. ఓకే కంటిన్యూ చేసేనాను ఒక నిమిషం నేను మ్యూట్ చేసేస్తాను. ఓకే బ్లెస్సీ 43 నిమిషం. ఓకే సీరియస్ ఓకే పిల్లలు అందరికి ప్రైజ్ ది లార్డ్. ఓకే నిన్న అక్కడ మీకు ఏదో వర్క్ ఇచ్చినట్టు ఉంది అందరు చేశారా? చేస్తే మీ థమ్స్ అప్ థమ్స్ అప్ అందరు కెమెరా దగ్గర పెట్టాలి. ఓకే ఒక్కొక్కరిది నువ్వు చెప్పినానా నేను స్పాట్ లైట్ ఆన్ చేస్తాను. ఓకేనా? ఓకే మరి మరి నిన్న అక్క బ్లెస్సీ అక్క చెప్పింది కదా థమ్స్ అప్ అనగానే మీ థమ్స్ మీద స్మైలీ కనబడాలి అని. ఓకే ఎంతమంది మరి స్మైలీ పెట్టుకున్నారో చూపించండి. ఇదిగో నా స్మైలీ అయితే ఇది. ఓకే వెరీ గుడ్. కొంతమంది పెట్టుకోలేదు కదా మరి రేపటి నుంచి పెట్టుకోండి. హోంవర్క్స్ చూద్దామా? హోంవర్క్ చూపించండి. ఓకే అక్క సోఫియా జాస్మిన్ ఒక్క నిమిషం నానా మీ హోంవర్క్స్ నేను చూపించేస్తే మీ పేర్లు చెప్పేస్తే దించేయండి. ఓకేనా? ఓకే వెరీ గుడ్ సోఫియా. నెక్స్ట్ అభిషయ ఓకే అభిషయ వెరీ గుడ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏంజలీనా చాలా బాగుంది. ఏంజలీనా వెరీ గుడ్. శామ్యుయల్ జోయల్ ఓకే. సౌజన్య జూపుడి చూపించండి నానా కెమెరాకి దగ్గర కెమెరా దగ్గరికి ఇలా చూపించండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూపించండి నానా. ఓకే వెరీ గుడ్. వావ్ నెక్స్ట్ ఓకే లెస్సీ సామ్యుయల్ జోయల్ వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ డ్రా చేసావా? వెరీ గుడ్. ఓకే ఓకే ఇంకా చూపిస్తున్నారా? ఓకే ఓకే నేను మళ్ళీ పెడతాను శామ్యుల్ది. నువ్వు చూస్తుండను వీళ్ళు చూస్తుండు నేను. సాగర్ వావ్ బాగుంది నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు తల్లి. ఓకే శామ్యుల్ నానా చూపించా. ఓకే శామ్యుల్ వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ ఇంకా పేరు చెప్తుండు తల్లి నేను పెడుతూ ఉంటాను. సరే అక్క నెక్స్ట్ బ్లెస్సీ చిన్న బ్లెస్సీ చాలా బాగుంది వెరీ గుడ్ చూపించు చూపించు తల్లి మొత్తం చూపించు. చక్కగా మొత్తం అంతా ఓపెన్ చేసి నీట్ గా చూపించు. వెరీ గుడ్. అలా మొత్తం దగ్గరగా చూపించు. చాలా బాగుంది వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకా నేను చెప్తూ ఉన్నానా జ్యోతి గ్రీష్మ నెక్స్ట్ ఒక్క నిమిషం. ఓకే నేమ్స్ అవి ఏం నేమ్స్ ఉన్నాయి అవే నాకు చెప్పండి. చెప్తున్నా ఆకాష్. ఆకాశా ఓకే
ఆకాష్ నీ దగ్గర లైట్ లేదు నానా, లైట్ ఉంటే బాగుంటుంది, నీ మీద లైట్ ఏం లేదు. నీ మీద లైట్ ఉంటే బాగుండు. మాట్లాడు తల్లి. నెక్స్ట్ స్టైలీ అండ్ మిలోని. స్టైలీ అండ్ వినోది మిలోని. ఒక్క నిమిషం నానా, కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్, నెట్ కొద్దిగా స్పీడ్ గా లేదు. ఒక్క నిమిషం. ఓకే ఓకే ఒక్క నిమిషం. ఓకే వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ ఇంకా చూపించేసిన వాళ్ళు దించేసండి నానా, ఇంకా ఎవరైనా చూపించకపోతే. నెక్స్ట్ జాయ్ అండ్ లిల్లియా. ఓకే ఓకే జాయ్ అండ్ లిల్లీ. మీరు అట్లీస్ట్ హ్యాండ్ రైజ్ చేసినా మాకు తెలుస్తుంది నాన్న. ఇక్కడ సునీల్ అక్కని అడుగు. ఓకే ఓకే చాలా బాగుంది. ఓకే సోనిక అండ్ జయంత్. ఒక్క నిమిషం. ఓకే జాయ్ అండ్ లిల్లీ చేశారు వా, వెరీ గుడ్. కంప్యూటర్ లో చేశారు అక్క. ఓకే ఓకే వెరీ గుడ్ నానా. ఓకే సోనిక అండ్ జయంత్. వావ్ ఫుల్ కలర్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది. ఓకే నెక్స్ట్ వర్షిణి. వర్షిణియా. ఓకే ఒక్క నిమిషం. ఓకే వావ్ వెరీ గుడ్. వావ్ చాలా బాగుంది వర్షిణి, వెరీ గుడ్. సునీల్ అక్క అన్మ్యూట్ చేసుకోవా. సునీల్ అక్క నానా. ఓకే సునీల్ అక్క అన్మ్యూట్ చేసే చూడక్క. ఖుషి జోషిరా. ఖుషి జోషియా. ఓకే ఒక్క నిమిషం అక్క. అక్క వాళ్ళ నేమ్ ఖుషి జోషి అనే ఉందా చూసారా? అలాగే ఉంది. కేహెచ్ఐ. ఓకే ఓకే చూపిస్తున్నారు. ఆహా సారీ సారీ దన్. ఓకే చూస్తున్నారు. ఓకే చాలా బాగుంది నానా. సుష్మా. ఓకే నెక్స్ట్ క్యారల్ చూద్దాము. క్యారల్. ఓకే వెరీ గుడ్ నైస్, చాలా బాగుంది నానా. ఓకే నువ్వు ప్రింట్ తీసి కలర్స్ డ్రా చేసావా? ఓకే ఓకే ఎవ్రీడే ఏమేమి జరిగింది అని. ఓకే వెరీ నైస్. మిస్సీ కుట్టి నెక్స్ట్. మిస్సీ కుట్టి అక్క. ఓకే అక్క. నితిన్ నెక్స్ట్. NISSI. ఓకే అక్క. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్ కారల్, బాగుందిరా. ఓకే వెరీ గుడ్. మిస్సీ కుట్టి చూపించండి తల్లి మీది. చాలా బాగుందిరా, వెరీ గుడ్. అరే నెక్స్ట్ మొయ్య రామకృష్ణ.
MOYA. చాలా బాగుంది. జ్యోతి, గ్రీష్మ, క్యాతి ముగ్గురిదియా? ఓకేనా? నెక్స్ట్ కనిగంటి సౌమ్య అండ్ సుష్మా. కనిగంటి సౌమ్య అండ్ సుష్మా. KANIGA. నెక్స్ట్, గుడ్, బాగుందిరా. నెక్స్ట్ యానీ అండ్ గ్రేస్. ANNIE. ఓకే అక్క. కుట్టి ఫోటో చూపించండి. యాక్చువల్లీ మిగిలిన వాళ్ళందరివి మీ వీడియోస్ ఆఫ్ లో ఉన్నాయండి. వీలైతే మీరు ఆన్ చేయండి వీడియోస్. అంతే, స్పాట్ లైట్ ఆన్ చేయడానికి అవుతుంది. మీరు వీడియోస్ ప్లీజ్ ఆన్ చేసుకుంటే మేము అవుతుంది ఆన్ చేస్తాము. ఓకే నాన్న, యానీ గ్రేస్ చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇంకెవరైనా చూపించుకున్నా, ఇంకెవరైనా వర్క్ చేసి ఇంకా చూపించుకున్నా అంటే ఒకసారి మీరు ఒకసారి చూపించండి. మాక్సిమం అందరినీ కవర్ చేసి. ఓకే రమణ రామరాజు. మాక్స్ అందరు. ఓకే ఒక్క నిమిషం. ఓకే చూపించండి నాన్న. రమణ చూపిస్తున్నారు. ఓకే నైస్ నైస్. అలా వీలైతే దగ్గరికి చూపించండి అన్న. కెమెరాకి దగ్గరికి చూపించండి, ఫోన్ కి దగ్గరికి. బాగుంది, కొంచెం మీ దగ్గరికి. బాగుంది, గుడ్ నానా. ఓకే ఓకే తల్లి. ఓకే ఆదర్శ్, ఇప్పుడు ఆదర్శ్ చూపిస్తాడక్క. ఆదర్శ్ నేను చూపించు. ఓకే కనిపిస్తున్నాడు ఆదర్శ్. కొంచెం బ్యాక్ వెళ్ళమను. లిటిల్ బ్యాక్, చిన్న చాలు. ఓకేనాక. కొంచెం పైకి పెట్టండి రా. ఒక్క నిమిషం అక్క. బాగుందిరా. బాగుంది నాన్న ఆదర్శ్. ఓకే అక్క, బాగుంది. వెరీ గుడ్ నాన్న. పిల్లలు అందరూ చాలా చాలా బాగా చేశారు. అందరికి ఒక క్లాప్స్ కొట్టండి. అందరూ, నా వాయిస్ మీకు వినిపిస్తుంది కదా, అందరూ మీరు క్లాప్ కొట్టుకోండి. మిగిలిన వాళ్ళకి కూడా మీరు అప్రిషియేషన్ ఇస్తూ క్లాప్స్ చేయండి. వెరీ వెరీ గుడ్. ఓకే అక్క. ఓకే పిల్లలు, చాలా ఇప్పటి వరకు మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ టైం వచ్చేస్తుంది. సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నారక్క. ఏం సర్ప్రైజ్, ఇప్పటికి ఇంకా స్టార్ట్ చేయలేదు మీరు సర్ప్రైజ్ అనుకుంటున్నారా? వెళ్ళిపోదామా మరి సర్ప్రైజ్ లోకి? వెళ్ళిపోదామా? సరే ఓకే, ఓవర్ టు బెన్నీ. బెన్నీ అని ఓకే, బెన్నీ అన్నయ్య మనకి ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏం చెప్తారో ఒకసారి చూద్దామా. హాయ్. రివర్స్ చేసాను, కనబడలేదు. రివర్స్ చేసాను. హలో పిల్లలు, చూడు మా దగ్గర క్యామెరా వచ్చారో మరి. హలో జాకర్ బాబా, ఎక్కడికి వచ్చారు మీరు అసలు? చూపించాలనుకుంటున్నారు ఈరోజు మీరు?
పిల్లలు సరే చూద్దామా ఏం చేస్తారో చూద్దామా మరి. ఓకే పిల్లలు, హలో జరుగుతుంది బాబాయ్, కమా దాని తొందర తొందర చేసేయండి మా పిల్లల కోసం. ఓకే ఓకే. ఇది చూడండి రవి, వన్ టూ వన్ టూ త్రీ. మీకోసం ఒక అద్భుతమైన మ్యాజిక్ చూసారా పిల్లలు, ఇదేంటి దీన్ని ఏమంటారు పిల్లలు, దీన్ని ఏమంటారు చెప్పండి. కర్చీఫ్, ఈ కర్చీఫ్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తానో చూడండి ఒకసారి. దీన్ని దీంట్లో పెట్టేస్తారా స్క్రీన్ దగ్గరే కాకుండా పిల్లలు పెట్టేశాను కదా చూసారు కదా. రెడీ, వన్ టూ త్రీ. చూసారా గుడ్ అయిపోయింది, వా గుడ్ అయిపోయింది చూడండి. ఓ ఇదేంటి గుడ్ అయిపోయింది అనుకుంటారు కదా, నాకు తెలుసు కానీ ఇది మ్యాజిక్ కదా. మీకు ఈ ట్రిక్ చెప్తానే ఎవరికి చెప్పద్దు ఓకేనా, ఎవరికి చెప్పకపోతే మీకు దీంట్లో ట్రిక్ ఏంటో నేను చెప్తాను ఓకేనా. ఇదిగోండి ఈ ట్రిక్ ఏంటంటే, ఓకే ఈ ట్రిక్ ఏంటంటే, ఇది ఉంది కదా గుడ్డు, ఈ గుడ్డు లోపల కన్ను ఉంది, ఈ కన్నులోంచి అమ్మో కర్చీఫ్ వచ్చింది చూసారా. నేర్పిస్తానే ఎలా చేయాలంటే, ఫస్ట్ ఈ మ్యాజిక్ ఒక ఫస్ట్ మనం ఇవ్వండి ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ మనం ఓకేనా. ఫస్ట్ ఖాళీ చేతితో వచ్చి కర్చీఫ్ తీసుకోవాలి ఓకేనా, కర్చీఫ్ తీసుకొని ఆ తర్వాత గుడ్డు తీసుకోవాలి. ఈ గుడ్డుని మనం ఈ చేతిలో పెట్టుకొని ఈ కన్ను ఉంటుంది కదా ఆ కన్నులోకి పెట్టాలన్నమాట మెల్లగా ఇవ్వండి రా ఓకేనా. వాళ్ళకేమి డౌట్ రాకుండా చెయ్యిలా ఊపుతానా పెట్టాలి ఓకేనా. నెక్స్ట్ టైము నెక్స్ట్ వీక్ మిమ్మల్ని అడుగుతాను ఓకేనా, చేస్తారా మీరు కూడా ఇలాగా ఓకేనా. చూడండి ఇలా బాగా మత్త పెట్టి దాంట్లో పెట్టేసి ఏం చేయాలంటే ఉప్పు ఓకేనా. రెడీ, వన్ టూ త్రీ. ఓకే ఇప్పుడు చూసినా కదా చూడండి, రెడీ వన్ టూ త్రీ. ఈ గుడ్డు చూసారు కదా పిల్లలు, అందరూ మామూలుగా అయితే చిక్కులను ప్యాచ్ చేస్తారు కానీ నేనేం చేస్తానో తెలుసా చూడండి. ఈ కన్ను ముందు చూసారా కన్నాన్ని తీసేస్తాను చూడండి, వా ఇప్పుడు చూడండి ఈ గుడ్డు నిజం గుడ్డులోకి కచ్చి పంపించేశాను. ఈ గుడ్డుని పగలు కొట్టి చూపిస్తాను చూడండి, సూపర్ కదా సూపర్. అమ్మో నాకు అంటేసింది అచ్చడిగా నా పెట్టావు. ఓకే చూసారా మ్యాజిక్, రేపు ఇంకా తర్వాత కూడా మీకోసం మంచి మ్యాజిక్ సినిమా నేను చేసి చూపిస్తాను. నేను రెడీయా పిల్లలు, రోజు మీరు వచ్చి సాయంత్రం పుట్లు మంచిగా సెండెస్కుని నేర్చుకుంటే మీకు ఇంకా మంచి మంచి కథలు ఆటలు పాటలు కూల్ మ్యాజిక్స్ మీకోసం నేను చేస్తాను. రోజు గుడ్లు కొట్టినందు రుమాలు తెచ్చుకోమంటావా పిల్లలు, మూడు రుమాలు తెచ్చుకోండి రోజు గుడ్లు కొట్టాలంటే పిల్లలు. సరేనా మరి మళ్ళీ రేపు కలుద్దామా కొత్త మ్యాజిక్ తో కలుద్దామా పిల్లలు. ఓకే పిల్లలు బాయ్. ఓకే, పిల్లలు మీకు ఎలా అనిపించింది?
మిమ్మల్ని అందరిని అన్మ్యూట్ చేస్తారు, ఒకసారి చెప్పండి మీకు ఎలా అనిపించింది. సరే సరే ఇంకా చాలక్క వెళ్ళిపోదాం అని అంటే ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేయండి, లేదక్క ఇంకా సేపు ఉందాం ఆడుకుందాం అని అంటే, లేదు ఒకసారి మీరు వెళ్ళిపోదాం అనుకుంటే హ్యాండ్స్ రేస్ చేయండి, వెళ్ళిపోదాం అనుకుంటే హ్యాండ్స్ రేస్ చేయండి. సరే ఓకే, ఎవరు చేతులు లెగట్లేదు. గేమ్ ఆడుకుందాం ఇప్పుడు, సరే గేమ్ ఆడుకుందాం అంటే హ్యాండ్స్ రేస్ చేయండి. ఓ చాలా మంది రేస్ అవుతున్నాయి, వెరీ గుడ్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు ఆల్. ఓకే సరే ఏం గేమ్ ఆడదాం, ఏం గేమ్ ఆడదాం. సరే ఓకే పిల్లలు, మరి మీ మీ బైబిల్స్ చేతిలో ఉన్నాయా? సరే గేమ్ ఆడాలంటే ఫస్ట్ మీ మీ బైబిల్స్ మీ చేతిలో ఉండాలి. అందరూ ఒకసారి మీ మీ బైబిల్స్ చూపించండి నాకు. వెరీ గుడ్ పిల్లలు, అందరూ చక్కగా బైబిల్స్ పెట్టుకొని అందరూ చక్కగా కూర్చున్నారనమాట, వెరీ గుడ్. సరే పిల్లలు ఓకే, నేను ఫస్ట్ రోజు మనం ఈ గేమ్ ఆడుకున్నాము, మళ్ళీ అదే గేమ్ ఆడుకోబోతున్నాము. నేను మళ్ళీ ఒకసారి మీకు గేమ్ ని గుర్తు చేస్తూ ఉంటాను, జాగ్రత్తగా వినండి సరేనా? ఓకేనా పిల్లలు? ఓకే అయితే ఒకసారి మీ థమ్స్ అప్ చూపించండి, మీ ఫేసెస్ ఏవి ఒకసారి చూపించండి. భలే రాసుకున్నారే మీరందరూ, చాలా బాగున్నాయి పిల్లలు, వెరీ గుడ్. సరే ఓకే, నేను బైబిల్లో నుంచి ఒక వర్స్ చెప్తాను, ఒక వచనం చెప్తాను, ఫాస్ట్ గా తీసి ఆ వచనం చదివితే మీకు అందులో ఒక వస్తువు గాని ఒక థింగ్ గాని మీకు కనిపిస్తాయి, అదేంటో మీరు చూపించాలి కెమెరాకి. ఓకేనా పిల్లలు, ఆడుకుందామా గేమ్, గుర్తొచ్చిందా మీకు? సరేనా ఆడుకుందామా? జాగ్రత్తగా వినండి, నేను ఒక 2-3 times మీకు వర్స్ చెప్తాను, తెలుగులో చెప్తాను ఇంగ్లీష్ లో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి, అటు ఇటు ఫాస్ట్ ఫాస్ట్ గా పరిగెత్తకండి సరేనా? ఓకేనా? అయితే అందరూ స్టాట్యూ స్టాట్యూ అయిపోవాలి. కొంతమంది కదులుతున్నారు బాబు, ఊపిరి పీల్చుకోండి, మీరు స్టాట్యూ అన్నారు కదండి, ఊపిరి పీల్చుకోవడం ఆపేయకండి. ఓకేనా? ఓకే సరే, జాగ్రత్త, ఒకే దగ్గర ఉండండి. ఓకే ఫస్ట్ వర్స్ చెప్తాను, మీరు చేతులు ఎత్తకండి, మీరు ఆ థింగ్ తీసుకొచ్చి కెమెరా ముందు చూపించాలి. సిరి అక్క, సుష్మా అక్క, సునీల్ అక్క వీళ్ళందరూ చూస్తుంటారు, ఫస్ట్ ఎవరు చూస్తే వాళ్ళని అక్క వాళ్ళు చెప్తూ ఉంటారు, సరేనా పిల్లలు? ఓకేనా? సరే ఫస్ట్ వర్స్ చెప్తున్నాను చూడండి. యోబు గ్రంథము 37:18 జాబ్ 37:18 మళ్ళీ చెప్తున్నాను చూడండి, యోబు 37:18. ఓకే ఆంజలీనా, వెరీ గుడ్ ఆంజలీనా, ఫస్ట్ ఆంజలీనా. నిర్మల అదే బ్లెస్ తల్లి కూడా చూపించింది. ఓకే ఓకే ఫైన్, ఓకే అందరికి క్లాప్స్. ఓకే అందరూ ఒకసారి వర్షిణి కే, ఓకే బ్లెస్సి క్లాప్స్. నెక్స్ట్ టీచర్ ఓకే, జ్యోతి గ్రీష్మ, జ్యోతి గ్రీష్మ బ్లెస్సి బ్లెస్సి. సునీల అన్మ్యూట్ చేయి. చేసా. అరే పిల్లలు ఒక్కసారి వినండి, నన్ను అక్క చెప్పింది ఏంటంటే బైబిల్ చూపించమని చెప్పలేదు, బైబిల్లో ఆ వర్స్ చదివితే థింగ్ కనిపిస్తుంది, ఆ థింగ్ చూపించాలన్నమాట. మన దగ్గర కొంతమంది బైబిల్స్ లో వర్స్ తీసి ఇలా చూపిస్తున్నారు, అలా చూపించకూడదు, మీరు ఆ వర్స్ లో ఉన్న థింగ్ చూపించాలి. ఓకేనా? అర్థమైందా మీకు? మళ్ళీ చెప్తున్నా, వర్స్ లో అంటే ఆ వచనంలో మనకి ఏదైతే వస్తువు కనిపించిందో ఆ వస్తువుని తీసుకొచ్చి చూపించాలి. అర్థమైందా? అర్థమైతే ఇప్పుడు మీ థమ్స్ అప్ చూపెట్టండి నాకు. ఆ అభిషేక తల్లి, అర్థమైందా నీకు? స్టైలీ మిలోని అండ్ ఇంకా కొంతమంది బైబిల్స్ చూపిస్తున్నారు, బైబిల్స్ కాదు ఓకేనా, దానిలో ఉన్న వస్తువు చూపించాలి, థింగ్ చూపించాలి. ఓకేనా? అరే కంటిన్యూ రా. ఓకే ఆంజలీనా ఒకసారి చూపించు, ఫస్ట్ ఆంజలీనా తీసుకొచ్చింది, ఒకసారి చూపించు. ఏది
ఫాస్ట్ గా తీసి ఆంజలీనా చూపించింది. ఒకసారి అందరూ ఆంజలీనా కోసం చప్పట్లు కొడదామా? ఓకే రైట్, ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. సరే పిల్లలు, ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. అందరూ జాగ్రత్తగా వినండి, ఓకేనా? జాగ్రత్తగా వినండి. యెహోషువా, యెహోషువా, యెహోషువా 15వ అధ్యాయము 9వ వచనము. జోషువా చాప్టర్ 15 వర్స్ 9. జోషువా చాప్టర్ 15 వర్స్ 9. స్లోగా పరిగెత్తాలి. ఓకే బ్లెస్ తల్లి, ఓకే బ్లెస్. ఒక నిమిషం హైలైట్ చేస్తాను. జ్యోతి గ్రీష్మ కూడా ఏది చూపించినానా? వెరీ గుడ్. ఒకసారి బ్లెస్సక్ కోసం అందరు క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్ తల్లి, చాలా ఫాస్ట్ గా ఉన్నావు నువ్వు. ఓకే జ్యోతి గ్రీష్మ అంటే ఒక నేమ్స్ చేంజ్ చేశారు అక్క? నేమ్స్ చేంజ్ చేశారా? జ్యోతి గ్రీష్మ ఖ్యాతి అండ్ వర్షిణి కే కూడా చూపించారు. ఒకసారి అందరు క్లాప్స్ కొట్టండి. వర్షిణి కే చూసాం చూసాం, కనబడుతున్నాయి జ్యోతి, నీ వాటర్ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి. ఓకే వర్షిణి కే, వర్షిణి కే నెక్స్ట్, వర్షిణి ఆ తర్వాత యానీ గ్రేస్. యానీ గ్రేస్, ఓకే వర్షిణి, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సోఫియా, సోఫియా, ఓకే ఓకే దెన్, ఓకే దెన్, ఓకే ఓకే కనిపిస్తున్నాయి తల్లి. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా అక్క? చూపించాలి బైబిల్ వర్స్ చూపించడం కాదు, అది చదివితే మీకు ఉన్న థింగ్ తీసుకొచ్చి చూపించాలి. ఓకేనా పిల్లలు? సరే ఓకే పిల్లలు, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. జాగ్రత్తగా వినండి, మీరు ఎగ్జాక్ట్ తీసుకొచ్చినా పర్వాలేదు, దానికి రిలేటెడ్ గా ఏది ఏదున్నా తీసుకొచ్చినా పర్వాలేదు. ఇర్మియా, ఇర్మియా 18:4, ఇర్మియా చాప్టర్ 18 వర్స్ 4, చాప్టర్ 18 వర్స్ 4, చాప్టర్ 18. పరిగెత్తకండి స్లోగా, స్లోగా ప్లీజ్ మీరు పరిగెత్తకండి ఫాస్ట్ గా. ఇర్మియా చాప్టర్ 18 వర్స్ 4. స్టైలీ అండ్ మిలోని, ఓకే స్టైలీ అండ్ మిలోని, ఓకే మీకు అది చూడగానే మీకు ఏది గుర్తొస్తే ఓకే ఓకే చూపించండి. వెరీ గుడ్, నైస్, వెరీ గుడ్. ఏఆర్ఆర్ రాజు, ఏఆర్ఆర్ రాజు, వెరీ గుడ్. స్టైలీ అండ్ మిలోని, వెరీ గుడ్ తల్లి. అరే బ్లెస్సింగ్, ఏఆర్ఆర్ రాజునా అంటే వాళ్ళ నేమా అది? ఓకే వెరీ గుడ్ తల్లి. ఆకాష్, ఓకే గగన్, ఓకే మట్టి తీసుకొచ్చి వెరీ గుడ్. ఓకే గగన్, 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 ఓకే గగన్. వీడియో ఆన్ చేయలేనట్టుంది అక్క? లేదు లేదు, దాని నేమ్ మార్చారు, హదర్సా కీర్తనగా మార్చినట్టున్నారు మళ్ళీ. ఓకే అక్క, హదర్సా మట్టి తెచ్చింది. ఓకే మళ్ళీ ఇప్పుడు చూపించట్లేదురా. నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరక్క? బ్లెస్సీ, బ్లెస్సీ, బ్లెస్సీ నిర్మల, బ్లెస్సీ. ఓకే ఓకే నేమ్ చేంజ్ నిర్మలా. సోఫియా నెక్స్ట్, సోఫియా చూపించు తల్లి. ఏది బ్లెస్ తల్లి నీదేది? అరే అక్క, అక్క అరే బ్లెస్సి యానీ గ్రేస్ చూపించేసావు కదా? చూపించా అక్క. ఓకే అభిషయ కుండి తీసుకో తల్లి. యానీ గ్రేస్ చూపించావు కదా, యూ కెన్ లీవ్ ఇట్, కింద పెట్టేయచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే ఇంకా సోఫియా రా నెక్స్ట్. సోఫియా, ఓకే తల్లి, వెరీ గుడ్. వర్షిణి కే అక్క, వర్షిణి కే, వర్షిణి కే, వర్షిణి కే, ఖుషి జోషి. వా వర్షిణి, వెరీ నైస్. ఖుషియా, ఖుషి జోషి. ఒక నిమిషం తల్లి. ఓ వెరీ గుడ్,
మట్టుకుండి. అరే బ్లెస్సీ, జ్యోతి, జ్యోతి గ్రీష్మ ఖ్యాతి. ఒక్క నిమిషం అక్క. పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు, చాలా థాంక్యూ. అరే నెక్స్ట్ కనిగంటి సౌమ్య. కనిగంటి పేరెంట్స్ చాలా హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఈక్వల్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే నైస్ నైస్, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. క్యారల్, 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 అరే బ్లెస్సి క్యారల్ అంటే వైట్ ఫోన్. అరే క్యారల్ దాన్ని వర్టికల్ గా చూపించు, అలా కాదు స్ట్రైట్ గా చూపించు, కొంచెం బ్యాక్ కి పెట్టది, గ్లేజింగ్ వచ్చేస్తుంది, సో బ్లాక్ బ్యాక్ అలా ఉంచు. ఓకే. అరే బ్లెస్సీ నిస్సి కుట్టి వాళ్ళని చూపించవా అక్క? నిస్సి కుట్టి చూపించలేదు అక్క, ఒక నిమిషం. విద్యాసాగర్ వాళ్ళది చూడు. మహిమ. ఓకే ఓకే. ఒక నిమిషం అక్క, అవుతుందా? ఓకే ఏది నాన్న చూపించండి మీరు. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. అక్క ఇంకెవరిదో చెప్పావు అక్క? నిస్సి కుట్టి, నిస్సి కుట్టి. మీ పాట్ చూపెట్టండి, నాడు చూపించారు కదా, అదిగోరా నిసి కుట్టి. సోనికా జయన్ చూపించవా? సోనికా జైన్ చూపించలేదు అనుకుంటా ఒక నిమిషం. ఓకే వెరీ గుడ్. ఓకే ఓకే పిల్లలు, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా? నెక్స్ట్ దానికి అందరూ రెడీగా ఉన్నారా? ఒకవేళ అందరూ రెడీగా ఉంటే ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పాలి మీరు అందరూ. ఓకే పిల్లలు, సరే నెక్స్ట్ దానికి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సరే అందరూ కొంతమంది అటు ఇటు కదులుతున్నారు. స్టాట్యూ. భలే అలర్ట్ గా ఉన్నారే మీరు అందరూ, వెరీ గుడ్ పిల్లలు. ఓకే సరే నెక్స్ట్ చెప్తున్నాను చూడండి. ఓకే రిలీజ్, 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 రిలీజ్ అవ్వండి. ఓకే కీర్తనలు, 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 18వ కీర్తన, క్షమించాలి, 18వ కీర్తనలు, 18వ కీర్తన, 8వ వచనం, 18వ కీర్తన, 8వ వచనం, 18వ కీర్తన, 8వ వచనం, 8వ వచనం. సామ్స్ 18:8. సామ్స్ 18:8. ఆంజలినా, ఆంజలినా, ఓకే ఆంజలినా నోట్స్ చూపించేసింది. ఓకే వర్షిణికే బ్లెస్ అండి, అగ్ని చూపిస్తుంది, వెరీ గుడ్. చాలా మంది చాలా యాక్టివ్ గా ఉన్నారు. జ్యోతి ఏమో ఇది ఫైర్, ఫైర్. ఓకే చాలా మంది చూపిస్తున్నారు. నానా జాగ్రత్తగా ఉండండి, పేరెంట్స్ ఉంటేనే చేయండి. ఓకే ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ ఇంకా వెరీ గుడ్, అందరూ ఒకసారి చాలా మంది చూపిస్తున్నారు, ఒకసారి మీకోసం. ఏ ఆర్ ఆర్ రాజు వాళ్ళు కూడా చూపి. అరే ఏ ఆర్ ఆర్ రాజు అన్న స్లైడ్ కూడా చూపెట్టండి, వాళ్ళు ఇప్పుడే క్యాండిల్ వెలిగిస్తున్నారు. అవునా అక్క? ఒక్క నిమిషం. వెరీ నైస్, వెరీ గుడ్. ఓకే చాలా మంది. అరే గగన్ వాళ్ళు, అరే బ్లెస్సీ గగన్ వాళ్ళు స్టవ్ చూపిస్తున్నారు చూడు, గగన్ GAGAN. వావ్, మీరు దేవుని కృపను బట్టి మీరు ఐడియాస్ వస్తున్నాయి, అందరు బట్టి నేను దేవుని స్తుతి. ఐడియా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన దేవుడు ఇస్తున్నాడు. చాలా మంది చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు. వావ్ ఓకే, మీరు మీ పేరెంట్స్ ఉండగానే ఇవన్నీ చేయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అరే అక్షిత, అక్షిత కండెలి, అక్షిత KANDELLI. ఒక పెట్ట అక్క. ఓకే అక్షిత వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఓకే కనిగంటి సౌమ్య, కనిగంటి సౌమ్య, కనిగంటి సౌమ్య, క్యారల్ కూడా అక్క. క్యారల్,
ఓకే నానా నాకు. అరే అలాగే యానీ అండ్ గ్రేస్ వాళ్ళు చూడు, లైటర్ చూపిస్తున్నారు. యానీ అండ్ గ్రేస్ ఓకే ఓకే నైస్ నైస్. అరే క్యారల్, ఓ నీ, అరే బ్లెస్సీ క్యారల్ చూపించలేదా? చూపించలేదు. గ్రీష్మ కూడా ఓకే. జ్యోతి గ్రీష్మ ఓకే. నిసి కుట్టి, నిసి కుట్టి ఓకే. యాక్చువల్లీ లైట్ వెలిగించలేదు వాళ్ళు. ఓకే ఓకే పర్వాలేదు పర్వాలేదు. ఓకే పిల్లలు, సోనిక జయంత్ వాళ్ళు మ్యాచ్ స్టిక్ చూపిస్తారు. సోనిక జయంత్ ఓకే పిల్లలు మ్యాచ్ వాక్. ఓకే చాలు, మీరు అవి మీ పేరెంట్స్ కి ఇచ్చేసి మళ్ళీ మీరు వచ్చి మీ మీ ప్లేసెస్ లో కూర్చోాలి. అవి ఇచ్చేసేయండి, ఇచ్చేసి మళ్ళీ మీ మీ ప్లేసెస్ కి వచ్చేయండి. ఓకేనా? సరే ఓకే పిల్లలు, ఇంకా లాస్ట్ బ్లెస్సీ ఓపెనింగ్ ఇంకొకటి ఆడి మనం క్లోజ్ చేసేసుకుందామా? ఇంకా ఫైనల్ గా ఒకటి. ఓకేనా? రెడీయా? ఇంకా చాలా చాలా అంటే సరే ఆపేద్దాం. చాలు అంటే ఓకే, లేదు ఆడదాం అంటే ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయాలి. మీరు చూపించాలి, మీ థమ్స్ అప్ చూపించండి. ఆడదాము అంటే హ్యాండ్స్ రేస్ చూపించండి, లేదు వద్దక్క చాలు అంటే క్లోజ్ చేసేసుకుందాం. ఓ మై గాడ్, ఓకే అందరూ చూపిస్తున్నారు. ఓకే ఫైనల్ గా ఇంకొకటి ఆడి మనం క్లోజ్ చేసేద్దాము. సరే అందరూ రెడీగా ఉన్నారా? మీ మీ ప్లేసెస్ కి వచ్చి కూర్చునిపోయారు కదా? ఓకే ఇచ్చేసారు కదా అన్ని మీ మ్యాచ్ స్టిక్స్ అన్ని ఇచ్చేసారు కదా? ఓకే పిల్లలు సరే నెక్స్ట్ చెప్తున్నాను, రెడీగా ఉండండి ఒకసారి జాగ్రత్తగా. ఆది కాండము చాలా ఈజీగానే చెప్తున్నాను. ఆది కాండము 2:12 ఆది కాండము 2:18 నాకు అర్థం. ఒకవేళ ఒకసారి మీకు అర్థం కాకపోతే మీ పేరెంట్స్ చూపించండి. మమ్మీ వాళ్ళని అడిగారు. ఆది కాండము 2:18 2:18 జెనసిస్ 2:18 అరే వర్షిణికే, వర్షిణి వర్షిణికే. అవునా? ఒక్క నిమిషం అక్క. బ్లెస్సీ, బ్లెస్సీ కూడా, బ్లెస్సీ వర్షిణి నిర్మలా. ఓకే వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ ఓకే. ఏఆర్ఆర్ రాజు, బ్లెస్సీ బ్లెస్సీ. వావ్ అంకుల్ లైక్స్ ఎల్పేర్. వావ్ ఏఆర్ఆర్ రాజు, బ్లెస్ తల్లి నువ్వు సూపర్. అంకుల్ కూడా తీసుకొచ్చేసా? వెరీ గుడ్ వెరీ గుడ్. అరే బ్లెస్సీ అక్క, బ్లెస్సీ ఏఆర్ఆర్ రాజు నానా అక్క. నైస్ నైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అలాగే జ్యోతి గ్రీష్మ ఖ్యాతి చాలా కష్టపడతాను. ఒక్క నిమిషం తల్లి. విద్యాసాగర్ ని హైలైట్ చేస్తున్నాను, వస్తుందా? ఓకే ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అక్క వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సోఫియా కదమ్మా? అలాగే కనిగంటి సౌమ్య. ఓకే థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే కనిగంటి సౌమ్య ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్ అరే నెక్స్ట్ సోనిక అండ్ జయంత్. దేవుని నామం బట్టి నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా నా ఇంకా అక్క సోనిక అండ్ జయంత్, కుషి జోషి వాళ్ళు డ్రా చేసి చూపిస్తున్నారా? సోనిక అండ్ జయంత్ చూపించు. ఓకే అక్క,
ఓకే థాంక్యూ. నెక్స్ట్ ఖుషి జోషి వాళ్ళు పేపర్ మీద డ్రా చేశారా చూపిస్తున్నారు. ఓ పేరెంట్స్ కూడా చక్కగా థమ్స్ అప్ మీద వాళ్ళు కూడా స్మైలీస్ వేసుకోలేదు. థాంక్యూ సో మచ్. థాంక్యూ ఖుషి జోషి. అరే ఖుషి జోషి ఓకే అక్క. వావ్ వావ్ వెరీ గుడ్ నానా. వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి. ఓకే అక్క ఇంకా అంతేనానా. ఓకే థ్యాంక్ యూ పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్ కూడా. చాలా చాలా థ్యాంక్స్. అంటే చిన్నగా అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి అంటే అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పి పెట్టాము. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మంది చక్కగా ఇన్వాల్వ్ అవుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. అక్క ఓకే ఓకే అక్క క్లోజ్ చేసేసుకుందామా పిల్లలు. ఓకే ఈరోజు మరి మీరు ఏమేం చూసారు, ఏమేం విన్నారు, ఏమేం నేర్చుకున్నారు? మీరు అక్క చెప్పిన లెసన్ విన్నారు కదా పిల్లలు, యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నారు, అక్క చెప్పిన లెసన్ విన్నారు కదా. మీరు మరి రోజు బైబిల్ చదవాలి ఓకేనా. ఓకేనా మరి మీరు ఈరోజు మ్యాజిక్ కూడా చూసారు కదా కదా. మీరు ఈరోజు అందరూ ఈ టైం వరకు కూడా ఉన్నారు, అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. రేపు కూడా మీరు అందరూ ఇలాగే రావాలి. సరే మనం ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేసుకుందాము. నిమ్మక ప్రేయర్ చేస్తారు. నిమ్మక ప్రేయర్ చేసి మనకి మెతిష్లా అంకల్ బ్లెస్సింగ్స్ ఇచ్చాక మనం ఇది క్లోజ్ చేసేసుకుందాం. ఓకేనా పిల్లలు. ఓకే అక్క అక్క ఆడియో వినిపించట్లేదు అక్క. అన్మ్యూట్ చేయాలి అక్క. ఒక్క ఇప్పుడు చూడండి అక్క చేస్తున్నాను అక్క ఇప్పుడు. హలో. ఓకే అక్క. హలో. ఓకే అక్క. పిల్లలు అందరు కళ్ళు మూసుకుందామా. రెండు చేతులు జోడించండి. మరి పిల్లలు అందరు కూడా రెండు చేతులు జోడించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి రేపు హోంవర్క్ చేసుకుని వస్తారు కదా మీరందరు. ఓకే రేపు ఇంకా సర్ప్రైజింగ్ చాలా చాలా కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకుందాం పిల్లలు. ప్రార్థన. ఏసయ్యా మీ యొక్క ఘనమైన నామమునకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఇంతవరకు మీ పాటల ద్వారా మహిమ పొందుకున్న తండ్రి నీకు స్తోత్రములు. మాకు చక్కని వాక్యాలు నేర్పించిన ప్రభువా నీకు స్తోత్రం. వాక్యం ఎలా చదవాలో మీరు మాకు నేర్పించిన తండ్రి నీకు స్తోత్రములు. నిన్ను నమ్ముకొని రక్తంలో కడుగుబడి వారికి నువ్వు పరలోక రాజ్యాన్ని బహుమానాన్ని వచ్చి జీవ కిరీటం ధరింపచేస్తానన్నావు ప్రభువా నీకు వందనములు. మేము ఆటల ద్వారా కూడా చక్కగా నీ సన్నిధిలో సంతోషించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇతను ఎంతమంది బిడ్డలైతే ఏకీభవించారో ప్రతి బిడ్డను తండ్రి నీకు ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. ఇలాంటి వాళ్ళే పరలోక రాజ్యం అని చెప్పిన తండ్రి నీకు ఎలాంటి వందనములు స్తుతులు స్తోత్రములు. ఈ సమయాన్ని బట్టి నీకు వందనం. నీ చిత్తం అయితే రేపటి దినాన్ని మేము అందరం కలుసుకుని సంతోషంతో నీ సన్నిధిలో మేము స్తుతించుటకు మాకు సహాయం చేయమని చేరువచ్చిన ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తూ మరి ఇక ప్రపంచం అంతట్లో సోకిన ఈ కరోనా వ్యాధి నుంచి మమ్మల్ని విడుదల దయచేయండి ప్రభు. నీ ముద్రను వేయమని అడుగుతున్నాను తండ్రి. మరణ దూత మా వైపు రాకుండా నీ కంచెను వేయమని అడుగుతున్నాను. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ గాక ఆమేన్. పరలోక ప్రార్థన చెప్దామా. అందరం కలిసి పర్లో ప్రార్థన చెప్పుకుందాం పిల్లలు. కళ్ళు మూసుకోండి. ఓకే బ్లెస్సి పర్లో ప్రార్థన చెప్దామా. ఓకే అక్క. పరలోక వందన మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోక మంది నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరిన గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోని కాక దృష్టిని తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడయిండును గాక. ఆమేన్. పిల్లలు గాడ్ బ్లెస్ యు. బాయ్. ఓకే బ్లెస్ యు అక్క. బ్లెస్ యు. రేపు 8 గంటలకు కలుస్తాము చెప్పలేదు అక్క. ఓకే పిల్లలు, ఈరోజు ఒక్కరోజే మనము
ఆరు గంటల నుంచి ఏడు గంటలు ఏడున్నర అంటే ఆల్మోస్ట్ 7:10 కి మనం క్లోజ్ చేసేసుకున్నాం ఈరోజు. కలుసుకున్నాము రేపు నుంచి మళ్ళీ రోజు ఉదయం 11 గంటలకే. ఓకేనా పిల్లలు? అర్థమైతే ఒకసారి నా వాయిస్ మీకు వినిపిస్తుందా? ఓకేనా? అర్థమైతే ఒకసారి మీ థమ్స్ అప్ చూపించండి. రేపు 11 o'clock కల్లా వచ్చేయాలి. ఓకేనా పిల్లలు? చెప్పు బ్లెస్సీ అక్క. అక్క రేపటి గురించి హోంవర్క్ చెప్పు. ఇందాక అక్క చెప్పిన లెసన్ విన్నారు కదా మీరు, అక్క ఇచ్చిన హోంవర్క్ గుర్తుందా? హోంవర్క్ కూడా కిరీటాలు తయారు చేయమని చెప్పు. అక్క అక్క ఒకసారి అక్క మిమ్మల్ని హైలైట్ చేస్తాను ఒకసారి చెప్పండి అక్క. ఒక్క నిమిషం అక్క. చెప్పండి అక్క. ఓకే అక్క చెప్తారు. పిల్లలు మనం చక్కని వాక్యాలు విన్నాం కదా, అందులో దేవుడు మనకిచ్చే మరి బహుమానం ఏంటి? జీవ కిరీటం కదా. మరి ఆ కిరీటాన్ని మీరు అందరూ రేపు తయారు చేసుకుని రావాలి, సరేనా? మరి దేవుడు మనకిచ్చే ఆ గొప్ప బహుమానాన్ని మనం అందరం తయారు చేసుకుందాం. ఓకేనా? అందరు చూపించారు మరి, సరే అని? ఓకే పిల్లలు, అర్థమైంది కదా పిల్లలు? వెరీ గుడ్. ఓకే అందరూ థమ్స్ అప్ చూపిస్తున్నారు. ఓకే పిల్లలు, అక్క ఇచ్చిన వర్క్ గుర్తుంది కదా, అందరూ రేపు ఎగ్జాక్ట్ గా 11 o'clock కి. ఈ రోజు మీరు మ్యాజిక్ చూసారు, నిన్న పప్పెట్ షో చూసారు, మనం మంచి గేమ్స్ ఆడుకున్నాం, మంచి లెసన్ విన్నాం కదా పిల్లలు నిన్న. ఈ రోజు మీకు నచ్చినాయా? అక్క చూపించిన క్రాఫ్ట్స్ మీకు అందరికి నచ్చినాయా? బాగున్నాయి కదా పిల్లలు? మనం ఇంకా నేర్చుకున్నాము, ఇంకా చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. సో మీరు అందరూ రేపు ఎగ్జాక్ట్ గా 11 o'clock కి మీరు అందరూ వచ్చేయాలి, సరేనా? ఒకవేళ మీ పేరెంట్స్ పనిలో ఉన్నారు అనుకోండి, వాళ్ళని వెళ్ళి అడగండి, అమ్మా 11 అయిపోయింది నేను వెళ్ళిపోవాలి సండే స్కూల్ కి అని చెప్పి. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. ఈ టైంకి మీరు అందరూ వచ్చారు కాబట్టి అందుని బట్టి నేను ఏం చూస్తున్నాను. ఓకే ఒకటి, ఈ రోజు రేపు నుంచి రేపు ఎగ్జాక్ట్ గా 11 o'clock కి ఎవరు వస్తారో వాళ్ళ పేరు అనౌన్స్ చేసి వాళ్ళని కూడా మనం లాస్ట్ లో వాళ్ళకి క్లాప్స్ కొట్టిస్తాం. ఓకేనా? ఇలా అయితే బాగుంటుంది. రేపు అందరూ 11 o'clock కి ఫస్ట్ ఎవరు వస్తారో మేము అందరం చూస్తాం. ఓకేనా? ఓకేనా? సరే అయితే రేపు అందరం 11 o'clock ఎగ్జాక్ట్ గా కలుసుకుందాం. బాయ్ పిల్లలు, బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఓకే నేను ఒకసారి అన్మ్యూట్ చేస్తాను. చూస్తావా?